సభాధ్యక్షులు రోహిణ్ రెడ్డి గారు, నూతనంగా ఈరోజు పిసిసి బాధ్యతలు చేపట్టిన ప్రియ మిత్రుడు సోదరుడు మహేష్ గౌడ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఏసీసీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు దీపా దాసమునిషి గారు, ఏసీసీ కార్యదర్శులు, వేదిక మీద పెద్దలు, సహచర మంత్రివర్యులు, ప్రియమైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహేష్ గౌడ్ గారికి నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోమారు సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి ఏఐసిసి నిరూపించింది. ఓబీసీకి చెందిన మహేష్ గౌడ్ గారు సుదీర్ఘకాలంగా ఎన్ఎస్యులో, యూత్ కాంగ్రెస్ లో, కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడం ఇది ఎంతో సంతోషంగా విషయం మనవి చేస్తూ నేను మనస్ఫూర్తిగా ఏఐసిసిని కూడా అభినందిస్తున్నాను. సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీలో అనువన ఉంటుందని చెప్పి మరోమారు నిరూపించబడ్డది. తెలంగాణలో, ఆంధ్రాలో, ఇతర పార్టీల్లో ఒకే కుటుంబానికి, ఒకే సామాజిక వర్గానికి చెందిన అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీలో అన్ని సామాజిక వర్గాలు, ప్రత్యేకంగా వెనుకబడ్డ తరగతులకి ఒక ప్రముఖ స్థానం ఉంటుందని చెప్పి మహేష్ గౌడ్ గారి నియామకం మరోసారి నిరూపించింది. నేను నా పూర్తి నమ్మకం, విశ్వాసం మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కాబోతున్నది, తప్పనిసరిగా మీకు మా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, మీ వల్లనే మేము ప్రభుత్వంలో ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ రాష్ట్రంలో మీ రక్తం, చెమట, మీ శ్రమ, మీ త్యాగం ఎవరూ మర్చిపోమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. సుదీర్ఘకాలంగా, దశాబ్ద కాలంగా పోరాటం చేసి మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసిన వాళ్ళు, కష్టం చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మర్చిపోదని చెప్పి మహేష్ గౌడ్ గారి నియామకం మరోసారి నిరూపించబడిందని చెప్పి నమన చేస్తున్నాను. దేశంలో రాజకీయాలు చూసినా క్రమక్రమంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్తో నరేంద్ర మోదీ బీజేపీ గ్రాఫ్ తగ్గిపోతూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతుందో మీరు గమనిస్తున్నారు. నిస్సందేహంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నని చెప్పి నేను మనజేస్తున్నాను. దానికి మన అందరం కూడా అన్ని విధాలుగా కష్టపడి పనిచేయాలని చెప్పి మనవి చేస్తూ, సెప్టెంబర్ 17 మూడు రోజుల్లో జరగబోతుంది, నేను రెండు విషయాల విషయం మనవి చేస్తా. ఆనాడు నిజాం నుంచి విముక్తి చెంది భారతదేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రానికి, ఈనాడు తెలంగాణ ఇచ్చిన దానికి రెండిటికి బీజేపీకి సంబంధమే లేదు. భారతదేశానికి ఆగస్టు 15, 1947 స్వాతంత్రం వస్తే ఒక సంవత్సరం రెండు నెలల తర్వాత సెప్టెంబర్ 17, 1948 ఆనాటి నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. ఆనాడు కూడా బీజేపీకి పాత్ర లేదు. ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడంలో కేవలం కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే 17 సెప్టెంబరు బీజేపీ వాళ్ళు దాని గురించి ఏదేదో ప్రకటనలు చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చి హైదరాబాద్లో ఏదో ఫంక్షన్ చేస్తున్నాడు. అసలు బీజేపీకి ఆనాడు నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి కానీ, ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఏమీ సంబంధం లేదు అనే విషయం మనం జనంలోకి స్పష్టంగా తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ